యాకోబ పత్రికలు 5వ అధ్యాయం మొదటి వచనములో ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేది ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి మీ ధనము చెడిపోయెను మీ వస్త్రములు చిమ్మెట్టలు కొట్టిన వాయెను మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్రివలే మీ శరీరములను తినివేయును అంత్య దినములందు ధనము కూర్చుకుంటిరి ఇదిగో మీ చేలు కోసిన పరివారికి యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రబెట్టుచున్నది మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతికి ప్రభు యొక్క చెవులలో చొచ్చియున్నవి మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వదా దినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి మీరు నీతిమంతుడైన వారికి శిక్ష విధించి చంపుదరు అప్పుడు అతడు మిమ్మును ఎదిరింపడు ఈ వచనములో ఇదిగో ధనవంతులారా మీ మీదికి వచ్చేడు ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి ధనవంతులకు ఏమి రాబోతుందట ఉపద్రవము రాబోతుందట చాలా మంది ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టరు కొంతమంది తల్లి లేక చూసుకుంటారు పని మనుషుల్ని అంటే కడుపు నిండా తినేటట్లు తినమ్మా ఈ వస్త్రాలు తీసుకెళ్ళమ్మా ఇది పట్టుకెళ్ళమ్మా అందుకనే వాళ్ళు మిమ్మల్ని మర్చిపోరు కానీ కొంతమంది ఉంటారే చేలు కోసిన పని వారికి యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది కూలికొచ్చారు డబ్బులు ఇవ్వలేదు ఈవేళ కొంతమంది అప్పు తీసుకుంటారు అప్పు తీర్చరండి అది ఒక మోసం కూలి ఇవ్వడంలో మోసం పని చేయడంలో మోసం కొంతమంది పనికి వెళ్తారు కూలికి వెళ్తారండి పని చేసినట్లుగా నటించి వచ్చేస్తారు అది తప్పు ఆ డబ్బులు ఇవ్వకపోవడం ఎంత తప్పు నువ్వు సరిగ్గా పని చేయకపోతే ఎంత తప్పు ఎందుకంటే అది నువ్వు చేసే తప్పు అది ఇవ్వకపోతే ఆయన చేసే తప్పు ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే ఇదిగో ధనవంతులారా మీ మీదకి వచ్చేటి ఉపద్రవాలు ఏస్కేలు గ్రంథం 27వ అధ్యాయం 33వ వచనాన్ని చూద్దాం సముద్రం మీద వచ్చిన మీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తి పరచితివి విస్తారమైన నీ పదార్థముల చేత నీ వర్తకము చేతను భూప్రజలను ఐశ్వర్యవంతులుగా చేసితివి ఇదిగో నీ వర్తకము చేత భూప్రజలందరినీ భూపతులను అధిపతులుగా చేసావు కానీ ఇప్పుడేమో అన్ని పోతున్నాయి ఇవన్నీ మనుషులకు అవసరమయ్యున్నవి గాని మనిషికి ఏది అత్యవసరమో ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వస్తువులన్నీ మనము చూస్తే దేవుడిచ్చినవి దప్పంబ్రాను దంత వస్తువులు సొలొమోను నగరు కట్టడానికి దేవాలయము కట్టడానికి దేవదారు మ్రానులు సరళపు మ్రానులు హీరాము దగ్గర నుంచి రప్పించుకున్నట్లుగా మనము చూస్తున్నాం దబ్బం రాను దంత వస్తువులు కర్ర ఇనుము ఇత్తడి చలువరాళ్ళు మనుషులకి ఇవన్నీస్తే మనిషి ఇచ్చిందాన్ని చూస్తున్నాడు కానీ ఇచ్చిన దేవుణ్ణి చూడట్లేదు ఇక్కడ మూడు రకములైనటువంటి అంగలార్పులు మనం విన్నాము ఒకటి రాజుల అంగలార్పు రెండోది వర్తకుల అంగలార్పు మూడోది నావికుల అంగలార్పు 17 నుంచి 19 వరకు ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతి వాడును వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరూ దూరముగా నిలిచి దాని తగన దోమమును చూచి ఈ మహా పట్టణముతో సమానమైనదేదని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము ఇందులో సముద్రం మీద ఓడలు గల వారందరు దాని అందలి అధిక వ్యయము చేత ధనవంతులైరి
అది ఒక్క గడియలో పాడైపోయేనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. ఈవేళ సముద్రము యొక్క రీతిని చూస్తే ఎంత వ్యాపారం జరుగుతుందో సముద్రములో. వేరే దేశాల నుంచి మన దేశానికి, మన దేశాల నుంచి వేరే దేశాలకి ఎంత ఎక్స్పోర్ట్ జరుగుతుందో, ఎగుమతులు దిగుమతులు. ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ ఖర్చు పెట్టేది దేని కొరకంటే ఫ్యాషన్ కొరకు. అదే లౌకిక స్త్రీ అన్నారు. పోటీ సంఘం దానికి ఎక్కువ ఖర్చు పెడుతుంది. లోకములో లౌకికం ఎక్కువైంది, దాని కొరకే ఎక్కువ సమయము, ఎక్కువ రీతి. రేపొద్దుట ఇవన్నీ పాడవుతాయి, అందానికి సంబంధించినవన్నీ పాడవుతాయి, దేవుడిచ్చినవి కూడా వాడుకోని పరిస్థితి ఉంటుంది. అదే అర్మగిద్దోను యుద్ధం. సబురు అనే మాట మనం చూస్తున్నాం. సబురు, సబురు అనగా సముద్ర ప్రయాణమునకున్న పేరు. ఎన్నెన్నో వ్యాపారాలు సముద్రం అంతా జరుగుతుంటే రేపు ఆ వ్యాపారాన్ని పాడై ఏడుస్తారు. ఒక్క గడియలో పాడైపోయిన దుఃఖిస్తూ తలల మీద దుమ్ము పోసుకుంటారు. అంటే ఏంటో తెలుసా? ఎవరు ఏది కొనరు, అవి ఇక కనబడనే కనబడవు, అందుకని ఏడుపు. ఆ బబులోను పాడైపోవడం కాదు, ఇది కొనేవాళ్ళు లేరు. అయ్యా ఈవేళ ఫ్యాషన్ కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడో మనిషి, పాపము కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడో మనిషి, దుర్వ్యసనాల కొరకు ఎంత ఖర్చు పెడుతున్నాడో మనిషి. ఇంట్లో భార్య పిల్లలకి కాకుండా తను సంపాదించిన సంపాదన లౌకికము కొరకు ఖర్చు చేస్తున్నాడు. ఎంజాయ్ అనే ఒక అంశాన్ని ఖర్చు పెడుతున్నాడు. దయచేసి వాక్యం వినేవాళ్ళారా, నీ పిల్లల్ని నీ భార్యను నువ్వు నెగ్లెక్ట్ చేస్తుంటే నీ ప్రేమ వారికి చూపించకుండా ఎవరెవరికో నువ్వు చూపిస్తుంటే నువ్వు మార్పు చెందాలి, క్షమించమని దేవుని అడగాలని తెలియజేస్తూ 14వ వచనం చివరిలో ఏం రాయబడింది? నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు విడిచిపోయను, రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు తొరగకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనొచ్చు, దాని గురించి దుఃఖపడదురు. ఇక్కడేం రాయబడింది? నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నేను విడిచిపోయాను. నాశనము సమీపించింది కాబట్టి ఈవేళ ప్రపంచంలో దేవుడు రకరకాల ఫలాలు దేవుడు పెట్టారు, రకరకాల ఆహారాలు పెట్టారు. ఇవన్నీ మనిషి వాడుకోవట్లేదు. అసలు ఈ కరోనా వైరస్ ఉందండి. ఈవేళ కొంతమంది దేవా ఎందుకునైనా ఇట్లా వచ్చేసింది ఎందుకునైనా అంటున్నారు. కానీ దేవుడు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఇచ్చినవి ఎందుకు తినలేదు అని అడిగితే ఏం చెప్తావు? దేవుడిచ్చినవి తింటే, కొన్ని ఆహార పదార్థాలు సరిగ్గా చేస్తే మనిషికి ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని మన డాక్టర్ గారు చాలాసార్లు తెలియచేసినవి లేవా? ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళని ఈ వైరస్లు ఏమీ చేయలేవు, కరోనా ఏం చేయలేదు అంటలేదా? దేవుడు తినమన్నవి మనిషి తినడు, తీరా జబ్బు తెచ్చుకొని దేవుణ్ణి అంటాడు, దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు. తప్పు, తప్పు. ఈ వచనములో నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. ఈవేళ ఫలములు, ఆకుకూరలు, గింజలు ఎన్నెన్నో మనిషికి దేవుడిస్తే రేపొద్దుట 7 సంవత్సరాల శ్రమల కాలములో, ముద్రలు బూరలు పాత్రల కాలములో సృష్టి పాడయ్యే పరిస్థితి వస్తుంది. సృష్టి పాడవుతుంది కాబట్టి మనిషి తినడానికి లేదు. సృష్టి పాడవడం కాదు, మనిషే పాడైపోతాడు. మరి మీకు డౌట్ రావచ్చు, ఇష్టమైన ఫలములు విడిచిపోతాయన్నారు, ఇంకా ఫలములు ఉండవా? ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి తెలుసా? 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోయిన తర్వాత, 1000 ఏండ్ల పరిపాలనలో యేసు రాజుగా పరిపాలించినప్పుడు చెట్టుకే ఆకులు కనబడకుండా కాయలు ఎక్కువ కనబడతాయి. సృష్టి
పొలకరిస్తుంది అన్నారు దైవజనుడు. కానీ 7 ఏండ్ల శ్రమల్లో సృష్టి పాడవుతుంది. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో సృష్టి పొలకరిస్తుంది. కానీ ఇక్కడ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఇవన్నీ పాడవుతాయి. వ్యాపారాలు పాడవుతాయి, పండ్లు పాడవుతాయి. గమనించేటువంటి మాట ఏమిటంటే రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు రుచ్యమైనవి. ఈవేళ మనిషికి చాలా రుచులు రుచులు రుచులు. అందుకని ఇక్కడ దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యము, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్ష రసం, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు ఇవన్నీ పాడవుతాయి. అంటే దాల్చిన చెక్క ఒకటే ఉంది, యాలకులు లేవు కదా. అంటే మొదలుగునవి దాంట్లో యాలకులు, గసాలు, ఆ కిచెన్లో వాడేవి చాలా ఉంటాయి కదా. రుచ్యమైనవన్నీయు దివ్యమైనవన్నీయు ఇవేమీ దొరకవు. ప్రభునందు ప్రియులారు ఇవన్నీ ఏంటో తెలుసా? జరగబోయే కార్యమును గుర్చి బైబిల్ చెబుతుంది. ఓ మానవులారా, మనుషులు పుట్టి జీవించి అనేక పాపాలు చేసి చనిపోతున్నారు. ఈ సృష్టింతేలే, ఈ మనిషింతేలే అనుకోకండి, చివరి గడియలు వస్తున్నాయి. దేవుడిచ్చే టైం అయిపోయింది. యోహాను మొదటి పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఏం ప్రేమించొద్దు? లోకాన్ని గాని లోకములో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు. మరి ఏం ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. యోహాను సువార్తలో 6:27 కూడా చూస్తే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగచేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. కష్టపడేది దేని కొరకు? ఈవేళ చాలా మంది విశ్వాసుల యొక్క మాటలు, మాకు ఇల్లు లేదు, స్థలము లేదు, మాడీ లేదు, కారు లేదు, పొలాలు లేవు. అసలు మాట నేను అంటాను, ధనవంతుడికి తృప్త, పేదవానికి తృప్త. వీళ్ళిద్దరిని పక్కన పక్కన పెట్టండి. పేదవాడు ఉన్నాడు, పనికి వెళ్ళాడు, భార్య భర్త ఇద్దరు వెళ్ళారు, 2 నూర్లు వచ్చాయి, బియ్యం కొనుక్కున్నారు, కూరగాయలు కొనుక్కున్నారు, పిల్లలు పెట్టారు, ఆడు తిన్నారు, ఆడింట్లో హ్యాపీగా నిద్రపోతారు. తలుపులు వేసినా పర్లేదు, తీసినా పర్లేదు. అదే ధనవంతుల్ని అడగండి, అయ్యా మీరు బాగా నిద్రపోతారా? ఆ ఏసీ రూమ్లో మంచి పెర్ఫ్యూమ్ వాసన, మంచి బెడ్షీట్స్, నిద్రలేదు, ఏమైపోద్దో, ఏ దొంగోడు వస్తాడో, ఏమైపోద్దో, వ్యాపారం ఎట్లుందో. అనేక మంది ధనవంతులకి రాత్రంతా నిద్ర పట్టదు. అంటే ఎవరికుండే తృప్తి వాళ్ళకుంది, దేవుడు ఇచ్చారు మనిషికి. రేపు ధనవంతుల పైకి వచ్చే ఉగ్రత, ఉపద్రవం అని బైబిల్ చెబుతుంది. ఏస్కేలు గ్రంథం 27:28 ఆ ఓడ నాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును. 30:00 చూస్తే, నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు, తమ తలల మీద బుక్కి పోసుకొనుచు, బూడిదలో పొర్లుచు. అలాగే తిమోతికి వ్రాసినటువంటి 1 పత్రికలో 6:10 ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. సమస్తమైన కీడులకు మూలమైనటువంటి ధనాపేక్షే ఈవేళ మనుషుల కాన్సెప్ట్. మనుషుల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే డబ్బు సంపాదించాలి, అంతేగాని దేవుణ్ణి సంపాదించాలి. దేవుడుంటే చాలు, దేవుడుంటే ఆ ప్రత్యేకత వేరు, ఆ యొక్క భాగ్యం వేరు. యేసులోనే సంపదలు ఇమిడి ఉండగా, యెహోషువా గ్రంథములో 7:20 28 వరకు ఆకాను కుటుంబ సమేతంగా నాశనము తెచ్చుకున్నాడు.
కారణం ధనాపేక్ష. సమూయేలు మొదటి గ్రంథములో 8వ అధ్యాయం 3వ వచనములో వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. సమూయేలు గొప్ప ప్రవక్త, కానీ సమూయేలు కుమారులే లంచాలు పుచ్చుకొని న్యాయాన్ని అన్యాయంగా మార్చేశారు. దైవజనుని కుమారులు ఈవేళ చాలా మంది దైవ సేవకులు నిష్కర్షగా పనిచేసే వాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. కానుకొచ్చినా రాపోయినా ఉన్నా లేకపోయినా గంజి తాగి సేవ చేస్తాం, నీళ్లు తాగి సేవ చేస్తాం, దేవుని ఆత్మల రక్షణ భారముతో పనిచేస్తాం, సంఘాన్ని బలపరుస్తాం, లోకములో క్రీస్తు సువార్త ప్రకటిస్తాం, అవసరమైతే క్రీస్తు కొరకత సాక్షులు అవుతాం అనేవాళ్ళు ఉన్నారు. సమయలు కుమారులు లాంటి వాళ్ళు డబ్బును ఆశించి ఎంత కానుకొచ్చింది అనేది ముఖ్యం కాదు, ఈరోజు ఎంత మహిమొచ్చింది అనేది ముఖ్యం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనములో తిన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడు బిలాము పోయిన తప్పు మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. బిలామున్నాడు గొప్ప ప్రవక్త, గొప్ప భక్తుడే, కానీ డబ్బుకు లోబడిపోయాడు. బెయేరు కుమారుడైన బిలాము. తిమోతి 1:6 చెప్పిన మాట ఏమిటంటే, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుని. ఈవేళ వాక్యాన్ని వింటున్న వారులారా, ధనాపేక్ష మీద నీకు ఎక్కువ మమకారం ఉందా? ఆత్మీయత మీద ఉందా? దేని మీద ఉంది? లోక సంబంధమా దైవ సంబంధమా? గమనించే మాట ఏమిటంటే, దేవుల్లో ఎదిగేది ముఖ్యం. అందుకనే మనం బాధపడవలసింది ఏంటంటే, అయ్యో అది లేదే ఇది లేదే అని కాకుండా, దేవుల్లో ఎదగలేదే, వాక్యము సరిగ్గా చదవలేకపోతున్నానే, విశ్వాసములో ఎదగాలే, భక్తిలో ఎదగాలే, దేవుని ప్రేమించడములో ఎదగాలే, న్యాయములో ఎదగాలే, లక్షణములలో ఎదగాలే, ఆత్మీయతలో పరిశుద్ధాత్మను పొందుటలో ఎదగాలి అనేటువంటి ఆ రీతి కలుగుండాలి అనేదాన్ని తెలియచేస్తూ 3 అంగలార్పులను కూర్చి మనం విన్నాము. ఇవన్నీ ఎందుకు రాయించారంటే, నీవెంతో అనుకుంటున్నావు, ఎంతో సంపాదన అనుకుంటున్నావు, అంత పాడయ్యి ఒకటి ఉంది, ఒకటి పాడవుందుంది, అది దైవ మార్గం. పాడవనదుంది సత్య మార్గం, ఆ మార్గములోకి రా. యేసును నమ్ము, యేసు వైపు చూడు, యేసును ఆరాధించు.